మాటలు మాట్లాడితే కోట్లు వస్తున్నాయి. మనం తరచూ ఫ్రెండ్స్తో బాతకాన్ని చేస్తూ గంటల తరబడి మాట్లాడతాం. మనకు పైసా రాదు, పైగా సమయం వృధా. అంతేకాకుండా సుల్లుగాళ్ళు అంటూ సమాజంలో నింద. కానీ మాటలు మాట్లాడుతూ కోట్లు సంపాదిస్తున్న వారు ఉన్నారు. వారు యాంకర్లు కావచ్చు, న్యూస్ రీడర్లు కావచ్చు, క్రికెట్ వ్యాఖ్యాతలు కావచ్చు. ఇప్పుడు మన మాజీల యొక్క క్రికెటర్ వ్యాఖ్యాతల ద్వారా వచ్చే సంపాదన గురించి చెప్పుకుందాం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఆ పండగే వేరు, ఇక ప్రపంచ కప్ మ్యాచ్ జరిగితే క్రికెట్ పండగలలో అతిపెద్ద పండగ వచ్చినట్లే. అభిమానులు ఒక మ్యాచ్నే కాదు, మ్యాచ్ చుట్టూ జరిగే ప్రతి ఒక్క అంశాన్ని విషయాలను గమనిస్తూ ఉంటారు. ఒక పక్క స్టేడియంలో ఆటను చూస్తూ, ఆట గురించి వెనుక నుండి వచ్చే మాటలు క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగిస్తుంటాయి. అలా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు వెనుక నుండి వచ్చే మాటలకు పారితోషకం మన క్రికెటర్లకు మ్యాచ్ ద్వారా వాడుకు ఫీజులే కాను, ప్రపంచం దేశాలతో పొందాలే క్రికెట్ అభిమాన ఆటగాళ్ళకే కాదండో, ఆఖరికి క్రికెట్ వ్యాఖ్యతలకు కూడా మన దగ్గర కాసుల వర్షం కురుస్తుంటుంది. కొన్ని సిరీస్లలో గ్రౌండ్ లోపల ఆడిన క్రీడాకారుల కంటే బయట నుంచి దాన్ని చూస్తూ విశ్లేషించిన వ్యాఖ్యాతలకే ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు వ్యాఖ్యాతలకు క్రికెటర్ల ఆట తీరు గురించి చాలా క్షుణ్ణంగా విశ్లేషించి చెప్తుంటారు. బంతి విసిరిన తీరు, బ్యాట్ ఎలా గల్లుమనిపించాడో, ప్రత్యర్థిని ఓడించాలంటే ఎలాంటి ప్రతిభను కనబరచాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాలను వివరిస్తుంటారు. ఆటగాళ్ళ గురించి, అంతకుముందు వారి రికార్డుల గురించి కూడా వారికి అవగాహన ఉంటుంది కాబట్టి సందర్భోచితంగా ఆ వివరాలు చెప్తూ ఆటను రక్తి కట్టిస్తుంటారు. దాంతో చూసేవారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఏటా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 50 సిరీస్లు జరుగుతుంటాయి. ఆయా సందర్భాల్లో వివిధ దేశాల క్రికెట్ సంఘాలు, స్పోర్ట్స్ ఛానళ్ళు కామెంటరీ చెప్పేందుకు వ్యాఖ్యతల్ని నియమించుకుంటాయి. అయితే వీరిలో ఎక్కువగా మాజీ క్రికెటర్లే ఉంటారు. 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క క్రికెటర్లకు రిటైర్మెంట్ వయసు వచ్చినట్లే. అందుకే చాలామంది క్రికెటర్లు ఆటను వదిలేశాక వ్యాఖ్యతలుగా మారిపోతుంటారు. మన క్రికెట్ వ్యాఖ్యతల్లో ప్రస్తుతం సంజయ్ మంజ్రేకర్, హర్ష బోగ్లే, సునీల్ గవస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సౌరభ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్లు బాగా రాణిస్తున్నారు. ఈ ప్రపంచ కప్తో సచిన్ టెండూల్కర్ కూడా వ్యాఖ్యతగా ఎంట్రీ ఇచ్చేశాడు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం జట్టుకి కోచ్ అయిన రవిశాస్త్రి 2017 వరకు వ్యాఖ్యతగా వ్యవహరించి ఎక్కువ పారితోషం అందుకున్న వారిలో ముందున్నాడు. అతడు ఒక్కో సిరీస్కు సుమారు 57 లక్షలు అందుకున్నాడు. ఐపీఎల్ టోర్నమెంట్కు కూడా ఒక్కొక్క దానికి 4 కోట్లు తీసుకునేవాడు. అలా ఏడాదికి కామెంటరీ ద్వారా 6.5 కోట్లు సంపాదించేవాడు. ప్రస్తుతానికి క్రికెట్ వ్యాఖ్యతల్లో ఎక్కువ అర్జిస్తున్నది సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్ లేనట. ఈ ఇద్దరి ఆదాయం ఏడాదికి దాదాపు 6 కోట్లు. బీసీసీఐ వెబ్సైట్ ప్రకారం 2015లో జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో 4 టెస్ట్ మ్యాచ్లు గాను బీసీసీఐ సంజయ్ మంజ్రేకర్కి 36.49 లక్షలు చెల్లించింది. అనిల్ కుంబ్లేకు దక్షిణాఫ్రికా సిరీస్లో 5 వన్డేలు, 4 టెస్టులు కలిపి 39 లక్షలు చెల్లించింది. వ్యాఖ్యాత అనుభవం, అర్హతతో పాటు ఏ దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న దాన్ని బట్టి కూడా వారికి చెల్లించే ఫీజులు మారుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ ప్రకారం మన వ్యాఖ్యాతలకి ప్రతి మ్యాచ్కి ఒక్క రోజు ఫీజు సుమారు 1.73 లక్షలు ముడుతుందని సమాచారం. ఇతర దేశాల వ్యాఖ్యాతలు చాలామందికి ఫీజు 1 లక్ష రూపాయలకే పరిమితమవుతుంది. అంతేకాదు మన వ్యాఖ్యాతలు అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్, ఇతర మ్యాచ్ల ద్వారాను ఎక్కువ మంది దాదాపు 6 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అదండి సంగతి, మాటలతో కోట్లు సంపాదిస్తున్నారు మన మాజీలు. ప్రస్తుతం ప్రపంచకప్ యొక్క లీగ్ దశ ముగిసిపోయింది. ఇక మిగిలి ఉంది సెమీఫైనల్, ఫైనల్ మాత్రమే. ప్రపంచకప్ యొక్క సెమీఫైనల్లో ఇండియా న్యూజిలాండ్తో తలపడనుంది, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇండియా న్యూజిలాండ్తో గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది. ఫైనల్లో ఏ టీంలు ఆడబోతుంది, ప్రపంచ కప్ను అందుకోబోయే టీం ఏదో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.